Please sit. Hey, Gokhale. Endra, urgent ga rammanu. I have an interesting letter to read out, Gokhale. Aya koti mandi janaba unna Kolkata lo nenu okkadini. Kshaminchandi na vivaralu cheppanandhuku. The point is here, Gokhale. ఎందుకంటే నేను మాట్లాడుతున్నది ధనరాజ్ పిల్లయ్య గురించి. ఇప్పటి వరకు 40 హత్యలు ఇతర చాలా క్రిమినల్ యాక్టివిటీస్ తో సంబంధం ఉన్న తను ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేయడం, దానికి ప్రముఖ పార్టీలు పోటీ పడడం వింటున్నావా? ఇవన్నీ చూస్తుంటే ఇంకా ఎందుకు బ్రతుకున్నానరా భగవంతుడా అనిపిస్తుంది. దయచేసి దీన్ని ప్రజావాజ్యం కింద పరిగణించి తగిన చర్య తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఇట్లు మీ నోని. పోలీసు రత్నాలు ఇంత ధైర్యం ఎవరికి వచ్చింది? నిధితులు ప్రకాష్ అవతలలో కమ్మలు పోయినాడు. మ్యాజిస్ట్రేట్ ప్రకాష్ ఎంత ఖర్చు అయినా కొనేయండి. కష్టం సామి, అది అమ్ములు పోయింది నీతికి సామి. అది మన అకౌంట్ లో టీలో బ్యాలెన్స్. దశమి శుక్లవాలం ముహూర్తం చాలా బాగుందంట. 10 నిమిషాల్లో లావుకాలం అలా వెళ్ళగానే ఇలా మిమ్మల్ని చంపేద్దామనుకుంటున్నా. బతకాలేదురా, థ్యాంక్ యూ దాలుంది. మా సామి 10 నిమిషాల్లో ఇలా బయటకెళ్ళంగానే నువ్వు పానాలతో అలా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎవరైనా కాపాడటానికి వస్తానుకున్నావా? ఎవరు లాలు లేలు సార్. మీరు మెజిస్ట్రేట్ ప్రకాష్ సార్? నేను మిమ్మల్ని టీవీలో చూసారు. ఆ దండరాజు గారిని జైల్లో వేసింది మీరే కదా. దరిద్రం వదిలింది, చాలా మంచి పని చేశారు సార్. సూపర్ కేక, మిమ్మల్ని చాలా పౌడాలి. రండి, కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. చేస్తే నాకు అసలు నచ్చు, తెలియకుండా చేయలేసిపోదు భయా. మీరంటేందిరా చెరుకు గడ మాదిరి ఇచ్చినాడు. టీ తాగలగానే చంపేద్దా. ఇందాకేమో రాహుకాలం మీద చంపేస్తామన్నావు, ఇప్పుడు టీ తాగినాక చంపేస్తామంటావు. ఇంతకు నీకు చంపే ఉద్దేశం ఉందా లేదా? ఆ పిల్లోని కూడా భయపడితే సోమన్నపురం ఉండాలో పోలనా. భయ్యా నీకు నాకు పాత పగలేనున్నా? పాత పగల ఎట్టుంటాయి? ఇందాకే కదా నిన్ను చూసింది. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నాడు భయ్యా. అది కోపంగా చూచినా నచ్చదా? నచ్చదు, చూడద్దని చెప్పా. నీకు అలా అర్థమైందా? నువ్వు వెళ్ళి కార్లు కూర్చొని వస్తాను. ఎక్కడికి? నువ్వే చెప్పావు వాళ్ళని అరెస్ట్ చేయించాలని. నువ్వు పదా, నేను వస్తాను. బాబు నేను, నువ్వు ఎవరో ఎక్కడి నుంచి వచ్చావో నాకు తెలియదు కానీ సమయానికి దేవుడిలా వచ్చావు బాబు. యువర్ ఫాదర్ మస్ట్ బి రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ.
పద్మ, డివోర్స్ పేపర్ మీద సైన్ చేయడానికి ప్రాబ్లం ఏంటి? పద్మ, సూర్య బయటకు వెళ్ళాడుకోమ్మా. డివోర్స్ కి రీజన్ ఏంటి వివేక్? నచ్చల నువ్వు సూర్య ఈ ఫ్యామిలీ టైస్. నాకు నా అంబిషన్స్ మధ్య డిస్టెన్స్ పెరిగిపోతుంది పద్మ. ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ దిస్. నచ్చకపోవడానికి ఏం చేశాం మేము? సరే నా గొడవ వదిలే, పసిపిల్లాడు వాడేం చేశాడు? పెళ్లి చేసుకుందామని తొందర పెట్టింది నేనా? అప్పటికి 100 సార్లు అడిగాను నిన్ను. పెళ్లి చేసుకోవాలంటే కలిసి ఉండాలన్న కోరిక కాదు, ఒకరిని విడిచి ఒకరు బ్రతకలేనంత ఇష్టం అని. ఏం చెప్పావు నువ్వు వివేక్? నిన్నే డోంట్ షౌట్. అప్పుడు నచ్చింది చెప్పా, ఇప్పుడు ఇలా అనిపిస్తుంది. తప్పేముంది, ఆ డివోర్స్ పేపర్ మీద సైన్ చేయి. నేను చేయను. ఈ వయసులో వాడికి నాన్న చాలా అవసరం. నాకు అవసరం లేదు. మరి వాడి ఫ్యూచర్ ఏంటి? ఏంటి వాడి ఫ్యూచర్ చెప్పు. వాడు నా కొడుకు, నా ద్వారా ఈ ప్రపంచానికి ఇంట్రడ్యూస్ అయ్యాడు, కంటికి రెప్పల కాపాడు. సూర్య, నాకు వద్దు, అందుకే పంపించేశాను నేను. ఒరే ఒరే, వర్షంలో ఏంట్రా, లోపలికి రా. అమ్మా, నువ్వు నాన్న ఎప్పుడైనా మిస్ అయ్యావా? ఇప్పుడు అవన్నీ ఎందుకు? లోపలికి పదా. చెప్మా. ఎప్పుడైనా నన్నే వదిలేయాల్సింది. అట్లీస్ట్ నువ్వన్నా హ్యాపీగా ఉండేదాన్ని. ఇలాంటి వెధ మాటలు మాట్లాడావంటే కొడతాను. నిజం చెప్పనా, నువ్వు మళ్ళీ చిన్నపిల్లాడు అయిపోతే బాగుండు, ఎత్తుకుని పెంచాలనుంది. I'll repeat my number, note it down. 9952107651. అయినా మనకు నచ్చిన అమ్మాయిని తనకే తెలియకుండా పడేయటం ఒక పెద్ద ఆట. తెలియకుండా చేసి ఏ పనైనా ఫైన్ ఆర్ట్, అది బై బర్త్ రావాలి. మీరు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. చేస్తే అసలు నచ్చు. హలో, నెంబర్ కన్ఫర్మ్ చేశారు, మరి పేరు? వైశాలి చెరుకురి. హౌ మెనీ టైమ్స్ డు యు ఆస్క్ మీ ది సేమ్ క్వశ్చన్? హలో, పేరు చెప్పావు, మరి టైం అండ్ ప్లేస్ కూడా కన్ఫర్మ్ చేస్తే కలిసేద్దాం కదా. నీలాంటి యంగ్ అండ్ బ్యూటిఫుల్ డాక్టర్స్ కోసం నా నెట్వర్క్ లో మంచి నైట్ ప్యాకేజీలు ఉన్నాయి. ఎన్నిసార్లు అయినా కాల్ చేసుకోవచ్చు. హాయ్, ఆఫర్ నచ్చితే ఊహను, నచ్చకపోతే ఊహు అను. అంతేగాని చుట్టూ జనాలు ఉన్నారు కదా, ఓవర్ యాక్టింగ్ చేసావు అనుకో, ఏదో రోజు నెట్వర్క్ టెన్ ప్లేస్ లో దొరుకుతావు. అప్పుడు పోలీస్ స్టేషన్ రా, కన్ఫర్మ్. ఇంపాసిబుల్, ల్యాప్టాప్ పోయినప్పుడు కూడా నేను పోలీస్ స్టేషన్ వెళ్ళలేదు. మీరేంటండి ఇక్కడ, రన్నింగ్ ట్రైన్ కాబట్టి సరిపోయింది. ల్యాప్టాప్ నా పరిస్థితి ఏంటి? ఏరా జమ్మి, ఛాన్సే లేదు. హలో శైలు, ఇక్కడ కొంతమంది రౌడీ వెధవాళ్ళు ఉన్నారు. వాడు ఏం మాట్లాడుతున్నారు వాడికే అని తెలుసా? కిల్ దెమ్ రైట్ దేర్. ఇలాంటి రౌడీ వెధవాన్ని ఉరి తీయాలి. ఏంటి ఇప్పుడు ఆ అమ్మాయి ముందు రౌడీలను కొట్టి హీరో అయిపోదామనా? ఛాన్సే లేదు. ఇటు వాళ్ళకని చూస్తుంటే టర్నింగ్ లో స్లో అయినప్పుడు రన్నింగ్ లో దీపిలా ఉన్నాడు. మేడం వెళ్ళిపోయారండో, ఇంకా మీకు హీరో అయ్యే ఛాన్సే లేదు. పర్ఫెక్ట్ రా. అదే చెప్పలేదు. ఛాన్సే లేదు.
నీ అబ్బా ఎవడో నువ్వు అంతకంటే కొడు మెట్లాంటి అబ్బా అమ్మ అమ్మ ఏమైంది భయ్యా ఎందుకు కలగొడుతున్నావు ఎత్ర నారేస్తు పూజ అంతే రమ్మంతే తత్ర కారణం అడిగితే కన్నడం మాడతావేంటి అర్థం తెలిసేదా కొడతా లేరా ఇప్పటికైనా తెలుసుకున్నావా లేదా ఏంట్రా ఏదో చెప్తున్నావు గుర్తొచ్చింది సార్ మీరు అతను గుర్తున్నారా కదా గుర్తొచ్చింది మనం పోలీస్ స్టేషన్ లో కలిసాం సార్ ఇంకేం గుర్తు రాలేదా ఏ రాజమ్ని బ్యారెట్ సార్ పడేసుకున్నానా కాదు సార్ తెలియకుండా పడేయడం ఒక ఫైన్ ఆర్ట్ అనే గ్యాప్ లో కొట్టిస్తాను సార్ మీకు తెలియదు సార్ తెలుసుకోండిరా తెలుసుకున్నావా లేదా తెలుసు తెలిస్తే చెప్పొచ్చుగా అక్కడ గుమ్మేస్తంటే అన్న నిన్న నిన్న అన్నట్టున్నాయి బాబు చిన్న డౌట్ ఏంటి ఎవరైనా అమ్మాయి ముందు కొట్టి హీరో అవుతారు అమ్మాయి ఎవరు మీరే సార్ మేడం వెళ్ళిపోయి మొదలు పెట్టారు ఇందాక అమ్మాయితో ఉంది నేను అవును వీళ్ళని కొట్టింది వేరే వాడు కదా ఇప్పుడు వాళ్ళని కొట్టింది మీరే కదా కొట్టింది నేనే కానీ మేడంతో ఉంది వేరే వాడు కదా మేడంతో ఉన్నది వేరే వాడా మరి వాడి పరిస్థితి కొట్టేసరి తప్పుకోరా తెలుసుకోండిరా ఏం పిక్తో తొక్క సార్ ఇద్దరు ఒకటే కదా సార్ ఆ విషయం నీకు తెలుసు నాకు తెలుసు మరి మేడంకి తెలిసే ఛాన్స్ లేదన్నమాట క్లోజ్ అవుతుందండి ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అర్థమైందిగా అర్థమైంది సార్.